హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవ మీను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే వెడ్డింగ్కి వచ్చాము, పెళ్ళికి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే పాల పొరక వేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీతో షేర్ చేస్తా చూడండి, నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మేము రంగోలీలో వేసాము. సో పిల్లలైతే మార్నింగ్ టైంలో ఆడుతున్నారు, బయట పనులు జరుగుతున్నాయి కదా అవి చూస్తున్నారు అలాగే. సో రంగోలీ ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. స్ట్రాబెర్రీ అయితే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు, బాగా మంది కనిపిస్తున్నారు కదా ప్రోగ్రామ్ దగ్గర, అందుకోసమే తనకి సంబరం అన్నట్టు. సో తనైతే అటు ఇటు వాకింగ్ చేసుకుంటూ ఆడుతున్నాడు. బిట్సీ అయితే సైకిల్ తీసాడు కదం, సైకిల్ తీసేసరికి స్ట్రాబెర్రీ ఆగడు, తన వెనుక ఉరుకుతాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మార్నింగ్ టైంలో పాల పొరక తీసుకొచ్చారు. ఇక్కడైతే పాల పొరక వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, మా ఇంటి ముందే అవు. సో ఇటువైపు చూసినట్లయితే ఎన్ని గణం ఆవులు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మనం పల్లెటూర్లలోనే ఆవుల్ని చూడగలుగుతున్నాము, సో సిటీలలో అయితే ఏం లేదు. ఆవులైతే దేవునితో సమానం అంటారు ఫ్రెండ్స్. ఆవులైతే కనిపిస్తే మంచిగా మనం మొక్కుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, కచ్చిలం అంటారు దీన్ని, కచ్చిలంలో వెళ్ళి తీసుకొస్తారన్నట్టు పాల పొరక. సో ఇక్కడ కనిపిస్తుంది తనే ఆవు, పెళ్ళి కూతురు అయితే. ఇక్కడైతే పెళ్ళి కూతురు అందరికీ గాజులు నింపుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారైతే ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి, స్ట్రాబెర్రీని నేను పట్టుకొనున్నాను. స్ట్రాబెర్రీ అయితే ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తున్నాడు. సో తన పెళ్ళి కూతురు ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాదైతే పల్లెటూరే ఫ్రెండ్స్, కానీ మ్యారేజ్, హల్దీ ఫంక్షన్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇప్పుడు సిటీస్లలో ఎలా చేస్తారో అన్నీ ఈ పల్లెటూరులో చేశారు, చాలా బాగా చేశారు. అసలు పల్లెటూరులో ఇంత చేశారా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు పల్లెటూరు కూడా చాలా డెవలప్ అయిందని అర్థమవుతుంది వీళ్ళ పెళ్ళితోటి. సో ఇక్కడ మా అన్నయ్య ఫొటోస్ తీస్తున్నాడు చూడండి. మా అన్నయ్య వీడియో ఫొటోస్ అవన్నీ మా అన్నయ్యవే. ఇవి డ్రోన్స్ అవన్నీ మా అన్నయ్యని తీసుకొచ్చారు, మాట్లాడారు. ప్రీ వెడ్డింగ్ కూడా మా అన్నయ్యనే తీశాడు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే నాకు గాజులు నింపుతుంది చూడండి, ఈ విధంగా చేస్తారు మా దాంట్లో. స్ట్రాబెర్రీ అయితే మమ్మీని ఏమో చేస్తున్నారు అన్నట్టు ఏడుస్తున్నాడు. సో మా అక్క అయితే వచ్చి తనకి డ్యూటీ ఉంటే మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, డ్యూటీ నుండి పర్మిషన్ తీసుకొని వస్తా అని అన్నది. లేకుంటే మేము మా అక్క నేను ఇద్దరం కనిపించేవాళ్ళం. సో తన అయితే తొందరగా వస్తా అని అన్నది. హల్దీ ఫంక్షన్ అని ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ టైం ఏమో ఎల్లో శారీస్ కడతాము మేమందరం, ఇప్పుడైతే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను. మన పల్లెటూర్లలో రిసీవింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సిటీస్ దానికన్నా పల్లెటూర్లలో మర్యాద, గౌరవం అవన్నీ చాలా బాగుంటాయి అసలు.
మాట మంచిగా ఉంటే చాలు ఫ్రెండ్స్, డబ్బు అది ఇది ఏం అవసరం లేదు. సో పల్లెటూర్లలో అయితే అట్లా మాట మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే చిన్న పాప కూర్చున్నది, తనకు కూడా బ్యాంగిల్స్ పెడుతున్నారు చూడండి, సైలెంట్గా కూర్చున్నది మంచిగా. సో నేనైతే వీడియో తీస్తున్నాను మీతో షేర్ చేద్దామని. ఆ చిన్న పాప వచ్చేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప అన్నట్టు. సో మంచిగా కూర్చుంది ఫ్రెండ్స్ చూడండి. సో ఇక్కడైతే అందరు కూర్చొని ఉన్నారు లోపల. ఒకసారి నేను షూట్ చేసి చూపిద్దామని నేను ఇక్కడ కనిపిస్తున్నాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, పెళ్ళి కూతుర్ని హాయ్ చెప్పమని అంటున్నాను, తను హాయ్ చెప్తుంది. సో ఇక్కడైతే అన్నీ ఒక్కొక్కటి ఫార్మాలిటీస్ మార్నింగ్ నుండి ఒక్కొక్కటి జరుగుతున్నాయి. నేనైతే నాకు తోచినవి తీశాను ఫ్రెండ్స్, అన్నీ తీయడం అంటే కుదరదు కదా అని ఏవో కొన్ని తీశాను నేను. సో ఇక్కడైతే ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్, ఈవినింగ్ 5:30 అయింది. సో ఇప్పుడైతే పెళ్ళి కూతురి బట్టలు దేవుని దగ్గర తీసుకుపోయి చూపెట్టి కుంకుమ పసుపు పెట్టి తీసుకొస్తారన్నట్టు, పోషమ్మ దేవుడు ఉంటారు కదా అక్కడ. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. అక్కడ మంచిగా మొక్కి పసుపు కుంకుమ అలా మొత్తం పెట్టి మంచిగా బట్టల్ని తీసుకొస్తారు. ఇప్పుడైతే వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకెళ్తారు. సో ఇక్కడ చూడండి బిట్సి కనిపిస్తున్నాడు, మా అమ్మ ఉంది, అక్క ఉంది. సో ఫైనల్గా నేను కనిపిద్దాం మీకు అని ఒకసారి లాస్ట్గా క్లిప్ తీశాను చిన్నది. ఇలా అయితే వెళ్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. నైట్ టైంలో 7:38 అయింది, ఒకసారి షూట్ చేశాను నేను. చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ డెకరేషన్ ఫ్లవర్స్ తోటి. సో ఇక్కడ వచ్చేసి పెళ్ళి కూతురుని అయితే హల్దీ ఫంక్షన్కి నేనైతే రెడీ చేస్తున్నాను చూడండి. నేనైతే ఇంకా రెడీ కాలేదు ఫ్రెండ్స్, పెళ్ళి కూతుర్ని హల్దీ ఫంక్షన్కి ఇలా రెడీ చేసి నేను ఇంటికి వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వస్తా అని నేనైతే పెళ్ళి కూతుర్ని అయితే ఇక్కడ చేస్తున్నాము. పెళ్ళి కూతురు బాగుంది కదా ఫ్రెండ్స్, హల్దీ ఫంక్షన్కి అందరూ ఎల్లో కలర్ శారీసే కట్టుకుంటున్నాము, అదైతే బాగుంటుంది లుక్. సో ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు కావచ్చు, గుర్తుంచుకొని మరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు కావాలని కోరుకుంటున్నాము, ఆడియన్స్ తోటే మాకు సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ పెళ్ళి కూతురివి రెడీ అయ్యేటివి అన్నీ ఉన్నాయి పడేసి. ఇక పెళ్ళి ఇల్లు అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ. సో ఎలా అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతోటి మేము అందరం ఎల్లో కలర్ డ్రెస్సెస్ శారీస్ తోటి వచ్చి ఇంకో వీడియోతోటి మీ ముందుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ మై ఛానల్ కోవా మీనూ వ్లాగ్స్.